హాయ్ పిల్లలు, బాగున్నారా? ఇంతకు ముందు క్లాస్లో మీరు అక్షరమాల గురించి నేర్చుకున్నారు కదా. ఈరోజు క్లాస్లో గుణింతాక్షరాల గురించి తెలుసుకుందాం. అంతకంటే ముందు ఒక చక్కటి గేయాన్ని విందాం. తీయనైన జామకాయ కమ్మనైన వంకాయ, తీయనైన జామకాయ కమ్మనైన వంకాయ, తోటలోన ఉన్న ఏ తెంపుదాము రండిరా, తోటలోన ఉన్న ఏ తెంపుదాము రండిరా. చప్పనైన ఆనపకాయ ఎర్రనైన టమాటా, చప్పనైన ఆనపకాయ ఎర్రనైన టమాటా, తోటలోన ఉన్న ఏ తెంపుదాము రండిరా, తోటలోన ఉన్న ఏ తెంపుదాము రండిరా, తోటలోన ఉన్న ఏ తెంపుదాము రండిరా. గేయం విన్నారు కదా పిల్లలు, అందరికీ నచ్చిందా? ఇప్పుడు ఖ గ చ జ అనే అక్షరాలకి దీర్ఘం, గుడి, గుడి దీర్ఘం ఎలా రాయాలో చూద్దాం. మొదటగా దీర్ఘం. దీర్ఘం అంటే అక్షరానికి ఆ కలుపుతూ చదవాలి. ఖ కాకి దీర్ఘం ఇస్తే కా, ఇక్కడ కాకి ఆ కలుపుతూ చదువుతున్నాం కదా, అలా అన్నమాట. ఖ కాకి దీర్ఘం ఇస్తే కా, గ గాకి దీర్ఘం ఇస్తే గా, గ గాకి దీర్ఘం ఇస్తే గా, చ చాకి దీర్ఘం ఇస్తే చా, చ చాకి దీర్ఘం ఇస్తే చా, జ జాకి దీర్ఘం ఇస్తే జా, జ జాకి దీర్ఘం ఇస్తే జా. గుడి, గుడి క కాకి గుడిస్తే కి. గుడి అంటే అక్షరానికి ఈ కలుపుతూ చదవాలి. ఇక్కడ క కాకి గుడిస్తే కి, కాకి ఈ కలుపుతూ చదువుతున్నాం కదా, అలా. క కాకి గుడిస్తే కి, గ గాకి గుడిస్తే గి, గ గాకి గుడిస్తే గి, చ చాకి గుడిస్తే చి, చ చాకి గుడిస్తే చి, జ జాకి గుడిస్తే జి, జ జాకి గుడిస్తే జి. గుడి దీర్ఘం, గుడి దీర్ఘం ఖ కాకి గుడి దీర్ఘం ఇస్తే కీ. గుడి దీర్ఘం అంటే అక్షరానికి ఈ కలుపుతూ చదవాలి. ఖ ఇక్కడ కాకి ఏం కలిపి చదువుతున్నాం, కాకి గుడి దీర్ఘం ఇస్తే కీ కదా, అంటే ఈ కలిపి చదువుతున్నాం. ఖ కాకి గుడి దీర్ఘం ఇస్తే కీ, గ కాకి గుడి దీర్ఘం ఇస్తే గీ, గ గాకి గుడి దీర్ఘం ఇస్తే గీ, చ చాకి గుడి దీర్ఘం ఇస్తే చీ, చ చాకి గుడి దీర్ఘం ఇస్తే చీ, జ జాకి గుడి దీర్ఘం ఇస్తే జీ, జ జాకి గుడి దీర్ఘం ఇస్తే జీ. దీర్ఘం, గుడి, గుడి దీర్ఘం అక్షరాలను నేర్చుకున్నాం కదా. ఇప్పుడు వాటితో వచ్చే పదాలు కొన్ని చూద్దాం. ఇదేమిటి? కాకి. చూడండి పిల్లలు, ఇందులో ఏ అక్షరం కింద గీత గీసాం? కా. కాకి ఏముంది మరి? కాకి దీర్ఘం ఇస్తే కా, కాకి దీర్ఘం ఇస్తే కా. నెక్స్ట్ ఇదేమిటి పిల్లలు? గాలం. గాలం అంటే చేపలు పట్టడానికి ఉపయోగిస్తామన్నమాట. గాలం. ఈ గాలంలో ఏ అక్షరం కింద గీత గీసాం? గా. గాకి దీర్ఘం ఇస్తే గా. నెక్స్ట్ చాప. ఏంటిది చాప? దేని కింద గీత గీసాం? చా. చాకి దీర్ఘం ఇస్తే చా. ఇది జామ. దేని కింద గీత గీసాం? జా. జాకి దీర్ఘం ఇస్తే జా. ఓకేనా పిల్లలు? నెక్స్ట్ కిటికీ. కిటికీ ఉంది కదా, ఇందులో దేని కింద గీత గీసాం? కి. కాకి గుడిస్తే కి. నెక్స్ట్ గిలక. గిలక అంటే బావిలో నుంచి నీళ్లు తోడడానికి ఉపయోగిస్తాం కదా, అది. దేని కింద గీత గీసాం? గి. గాకి గుడిస్తే గి. నెక్స్ట్ జింక. జింక ఉంది కదా, ఇందులో జి, జి కింద గీత గీసాం కదా. జాకి ఏముంది? గుడి. జాకి గుడిస్తే జి. నెక్స్ట్ కీటకం. కీ కింద గీత గీసాం కదా, కాకి గుడి దీర్ఘం ఇస్తే కీ. కీటకం అంటే పురుగు అన్నమాట. ఓకే, ఇక్కడ ఏం పురుగు ఉంది? ఏం కీటకం ఇది? బొద్దింక కదా. కాకి గుడి దీర్ఘం ఇస్తే కీ. నెక్స్ట్ గీత. గీత అంటే లైన్ కదా. గాకేముంది ఇక్కడ మరి? గుడి దీర్ఘం. గీ కింద గీత గీసాం కదా. నెక్స్ట్ చీమ. చీమలో చాకి గుడి దీర్ఘం ఇస్తే
ची దీని కింద గీత గీసాం ఓకే నెక్స్ట్ జీడి పప్పు కదా దీని కింద గీత గీసాం జీ జాకి ఏముంది మరి గుడి దీర్ఘం జాకి గుడి దీర్ఘం ఇస్తే జీ ఓకేనా పిల్లలు చూశారు కదా పదాలు ఈ పదాలన్నింటినీ అక్షరాలన్నింటినీ మీరు జాగ్రత్తగా నేర్చుకోండి దీర్ఘం గుడి గుడి దీర్ఘంతో వచ్చే కొన్ని కొత్త పదాలు చదువుకుందాం దీర్ఘం కాకి దీర్ఘమిస్తే కా రం కారం గాకి దీర్ఘమిస్తే గా యం గాయం చాకి దీర్ఘమిస్తే చా మం తి చామంతి జాకి దీర్ఘమిస్తే జా త ర జాతర ఇప్పుడు గుడితో వచ్చే పదాలు కాకి గుడి ఇస్తే కి లా కి లా కిల కిల అం గా గుడిస్తే గి అంగి సాకి సున్నా పెడితే సం జా గుడిస్తే చి సంచి రా జా గుడిస్తే జి తారా జిత ఇప్పుడు గుడి దీర్ఘంతో వచ్చే పదాలు కాకి గుడి దీర్ఘమిస్తే కి లు కీలు గాకి గుడి దీర్ఘమిస్తే గి తం గీతం చా గుడి దీర్ఘమిస్తే చి రా చీరా జా గుడి దీర్ఘమిస్తే జి తం జీతం ఇప్పుడు గీత గీసిన అక్షరాలలో తేడాను గుర్తిస్తూ పదాలు చదవడం చూద్దాం మొదటగా తలకట్టు దీర్ఘం క లం కలం కాకి దీర్ఘమిస్తే కా లం కాలం గ లం గలం గాకి దీర్ఘమిస్తే గా లం గాలం చ లం చలం చాకి దీర్ఘమిస్తే చ ప చాప జ మ జమ జాకి దీర్ఘమిస్తే జ మ జామ మరొకసారి చదువుదాం పిల్లలు కలం కాలం గలం గాలం చలం చాప జమ జామ ఇప్పుడు గుడి గుడి దీర్ఘం అక్షరాలలో తేడాను చూద్దాం కాకి గుడిస్తే కి టి కి కిటికి కాకి గుడి దీర్ఘమిస్తే కి ట కం కీటకం గాకి గుడిస్తే గి ల క గిలక గాకి గుడి దీర్ఘమిస్తే గి త గీత చాకి గుడిస్తే చి ల క చిలక చాకి గుడి దీర్ఘమిస్తే చి మ చీమ జాకి గుడిస్తే జి జీకి సున్నా పెడితే జిమ్ క జింక జాకి గుడి దీర్ఘమిస్తే జి డి జీడి మరొకసారి చదువుదాం పిల్లలు కిటికి కీటకం గిలక గీత చిలక చీమ జింక జీడి పిల్లలు ఇప్పుడు మీరు క గ చ జ అనే అక్షరాలకు దీర్ఘం గుడి గుడి దీర్ఘం గుణింతాలు ఎలా రాయాలో అడుతూ వచ్చే పదాలు అదేవిధంగా ఆ అక్షరాల మధ్య తేడాను గుర్తిస్తూ చదవడం ఇవన్నీ నేర్చుకున్నారు కదా ఇప్పుడు మీకు కొంత హోంవర్క్ ఇస్తాను నేను మీరందరూ మీ యొక్క తల్లిదండ్రుల సహాయంతో జాగ్రత్తగా చేయండి పిల్లలు అందరూ హోంవర్క్ని మీ నోటు పుస్తకాలలో నోట్ చేసుకోండి మొదటిది కింది అక్షరాలకు దీర్ఘం గుడి గుడి దీర్ఘము చేర్చి రాయండి ఇక్కడ పట్టిక ఉంది కదా ఆ పట్టికలో క గ చ జ అనే అక్షరాలు ఉన్నాయి కదా వాటికి దీర్ఘం గుడి గుడి దీర్ఘం ఈ గుణింతాలు పెట్టి రాయాలన్నమాట ఓకేనా పిల్లలు మరొక అభ్యాసం ఏమిటంటే ఇక్కడ కింది పదాలలో దీర్ఘం గుడి గుడి దీర్ఘం అక్షరాలకు సున్నా చుట్టండి పిల్లలు చూడండి కింద కొన్ని పదాలు ఉన్నాయి కదా ఆ పదాలలో దీర్ఘం గుడి గుడి దీర్ఘం అక్షరాలు ఉన్నాయి చూసారా ఆ అక్షరాలకు మీరు ఏం చేయాలంటే సున్నా చుట్టాలన్నమాట ఓకేనా అందరూ నోట్ చేసుకోండి ఇంకొకటి ఏమిటంటే కింది ఖాళీలను సరైన గుణింత అక్షరంతో పూరించండి చూడండి పిల్లలు ఇక్కడ కింద కొన్ని బొమ్మలు ఉన్నాయి కదా ఆ బొమ్మలను చూస్తూ ఆ పదాన్ని గుర్తించి ఆ పదంలో కొన్ని అక్షరాలు లోపించాయి చూసారా ఆ లోపించిన అక్షరం